అది ఒక అందమైన పల్లెటూరు. పేరు గండిగుంట. పొద్దు పొడవగానే పక్షుల కిలకిలా రావాలతో లేగదూడల గంతులు, ఎటు చూసిన పంట పొలాలు, పొలాల మీద నుండి వచ్చే పైరగాలి, సాయంత్రం వేళకు చల్లని పైరగాలితో పాటు పూల పరిమళాలు, తెలయేటి గలగలలతో సుందరమైన ఏదేను వనంలా ఉండే ఆ పల్లెటూరిలో దేవుడు జతకలిపిన నవయవ్వన జంట గంటా జాన్గారు, సంతోషమ్మగారు. వారిరువురి మనోవాంచ ఒక్కటే, మాకు ప్రథమ ఫలం కుమారుడు కావాలి, వానిని సేవకునిగా చెయ్యాలి అనే కోరిక. పుట్టబోయే కుమారుని కోసం ఒక ఒడంబడిక చేసుకుంది ఆ తల్లి. దేవా, నీవు నాకు ఒక కుమారునిమ్ము. నేను నీ రాజ్య వ్యాప్తి కోసం నా కుమారుని నీ సేవకునిగా చేసి నీకు అప్పగిస్తాను అని ప్రార్థించింది. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఆమెన్ అనగా, దాని ఫలితం ఆ దంపతులకు ప్రథమంగా 1937 మార్చి 5వ తారీఖున కుమారుడు జన్మించాడు. కుమారునికి ఏమి నామకరణం చెయ్యాలి అనే ఆలోచనతో జాన్ గారి తాతగారి పేరైన పేతురు అనే పేరుని ఎంపిక చేశారు. పేతురు అను పేరునకు రాయి లేక బండ అని అర్థం. ఈ బండమీద సంఘాన్ని కడతానని దేవుని మాటలు నా కుమారుడు నెరవేర్చాలి అనే కోరికతో పేతురు అనే పేరును సంతోషమ్మగారితో చెప్పగా, సంతోషమ్మగారు తాను ఎంచుకున్న పేరు కూడా తెలియచేశారు. నా కుమారుడు సాధు సుందర్ సింగ్ లాంటి దైవజనుడు కావాలి అని నా కోరిక అని తెలియచేయటంతో ఉభయులు కలిసి కుమారునికి పీటర్ సింగ్ అని పేరు పెట్టారు. ప్రథమ సంతానం తరువాత ఆ దంపతులను ఆశీర్వదించిన దేవుడు వారికి ఇరువురు కుమారులను, 4 కుమార్తెలను అనుగ్రహించారు. ఇదిలా ఉండగా పీటర్ సింగ్ గారు పెరిగి పెద్దవాడవుతూ మితభాషిగా, ఏమీ తెలియనివాడుగా, బాధ్యతలు తెలియనివానిగా ఉండేవారు. తల్లిదండ్రులు తమ కుమారునికి బాధ్యతలు తెలియచేయాలని, క్రమశిక్షణను నేర్పించాలనే ఉద్దేశ్యంతో బెత్తం కూడా వాడవలసి వచ్చింది ఆ మాస్టారుగారికి. అప్పుడప్పుడు తన తల్లిదండ్రులు తమ్ముని గుణగణాలతో పోలుస్తూ ఉండేవారు. తమ్మునితో పోల్చడం ఇష్టంలేని పీటర్ సింగ్ గారు ఇంటి పట్టున ఉండేవారు కారు. జట్టీలతో కలిసి చిన్నపాటి పోకిరీగా మారారు. కాని తన తల్లి మాత్రం తన కుమారుని గురించి దేవునికి మొర్రపెట్టడం మానలేదు. తనతో పాటు ప్రార్థనా మందిరాలకు, వీధి బోధలకు, గృహకూడికలకు పీటర్ సింగ్ గారిని తీసుకువెళ్లేవారు. ఇంతగా దేవునిలో వాడబడుతున్నప్పటికీ తన వ్యక్తిగత ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇలా తిరుగుతున్నా అతనిని సృజించిన సృష్టికర్త ఆయనను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. అప్పటినుంచే పాటలు పాడడం, వాయిద్యాలు వాయించటం మొదలుపెట్టారు. నిజమే, గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానం అని వారు నిరూపించారు. ఆ 7 7 దీపస్తంభాల వలె జ్ఞానమందు, విజ్యయందు, విధేయతయందు, ఇతరులను ప్రేమించుటయందు, ఆతిథ్యం ఇచ్చుటయందు దేవుని పరిచర్యలో బహుగా వర్ధిల్లారు. ఇదిలా జరుగుతుండగా పీటర్ సింగ్ గారు తనదైన శైలిలో చిన్న సైజు పోకిరీ కాస్త పట్టభద్రుడైనారు. విజయవాడ లయోలా కళాశాలలో బిఏ పూర్తి చేశారు. తన తల్లికి పీటర్ సింగ్ గారన్నా, పీటర్ సింగ్ గారికి తన తల్లిగారన్నా ఎంతో ప్రేమ. చదువుతున్న రోజుల్లో కాలేజీలో విచిత్ర వేషధారణలో లంబాడీ వేషం వేసి, ఔరా ఎంత చక్కనిది ఈ లంబాడీ పిల్ల అని అనిపించుకున్నారు. పాములవాణి వేషం వేసి మెడలో పాముతో ప్రత్యక్షమయ్యారండి పీటర్ సింగ్ గారు. ఏంటి రబ్బరు పామనుకుంటున్నారా? అక్కడే పొరపాటు పడుతున్నారండి. పాములాడించే వాని వద్ద నుండి గంట కిరాయికి పామును తీసుకువచ్చి ఆడించారు. అది కాస్త ఆడిటోరియంలో సంచరిస్తూ అలజడి సృష్టించిందండి. పీటర్ సింగ్ గారు చెయ్యలేనిది ఏదీ లేదు అని అన్ని ప్రథమ బహుమతులు నాకే సొంతం అని నిరూపించుకున్నారు. వాయిద్యాలు వాయించటం అన్నా తనకు ఎంతో ఇష్టం. హార్మోనియంతో మొదలైన విద్య ఏ గురువు లేకుండానే తన జగద్గురువైన యేసుక్రీస్తు ప్రభువారిచ్చిన జ్ఞానంతో కంజీరా, ఫ్లూట్, తబలా ఇంకా ఎన్నో వాయిద్యాలు అవలీలగా సాధన చేసి వాటిని వాయించి
జనరంజకునిగా నిలిచారు. ఆయనకు ఎంతో ఇష్టమైన వాయిద్యం అకార్డియన్. అది వాయించి తృప్తి పొందేవారు. ఒకరోజు అది వాన నీటిలో తడిసిపోయినప్పుడు దాని పట్ల ఆయనకున్న మక్కువ వెల్లడైంది. విలువైన వస్తువులెన్నో పాడైపోయినా పట్టించుకోలేదు. అకార్డియన్ గురించి తాను పడిన బాధ అంతా ఇంతా కాదు. దీన్ని బట్టి వాయిద్యాలు అంటే ఎంత ఇష్టం అనేది చెప్పకనే తెలుస్తుంది. తల్లిదండ్రులు 1960వ సంవత్సరం పీటర్ సింగ్ గారికి వివాహం జరిగించారు. మంచి సుగుణాల సంపన్నురాలు, ఓర్పు సహనం కలిగిన ఇల్లాలు, గుణవతి అయిన భార్య ఎలా ఉండాలో అని సామెతల గ్రంథంలో వివరించారో, అలాంటి గుణగణాలు కలిగిన భార్యను పొందుకున్నారు మా కథానాయకుడు పీటర్ సింగ్ గారు. వివాహానంతరం తల్లిదండ్రులతో కలిసి పెద్ద కుమారుని ధర్మం నిర్వర్తించడంలో ఏమాత్రం వెనుకాడలేదు. తన తమ్ములు, చెల్లెండ్ర వివాహాలను తానే జరిగించారు. వివాహాల విషయంలో పూర్తి బాధ్యత వహించారు. వివాహాల అనంతరం తన తోబుట్టువులు దేవునిలో బహుగా వర్ధిల్లారు. దీనికి తార్కాణం వారు వ్రాసిన బైబిల్కు సంబంధించిన పుస్తకాలు, దేశ విదేశాలలో వారు చేయిచున్న పరిచర్య. ఇక మన కథానాయకుని కుటుంబ విషయం ఇలా మొదలైంది. తన భార్య ఎలిజబెత్ దేవదర్శిని బీఏబీఈడీ చదివినందున స్కూల్ టీచర్గా పనిచేస్తూ తన భర్త సంపాదనతో తనకు కలిగిన ముగ్గురు కుమార్తెలు సుజాత, శశి, సునీతలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. మంచి విద్యాబుద్ధులు నేర్పించారు. తను ఎన్ని కష్టాలు పడినప్పటికీ వారి కుటుంబ సభ్యులకు ఆనందం పంచి ఇచ్చేవారు. వారితో సరదాగా ఉండటం, వారితో కలిసి ఆడించుట, సరదా కబుర్లతో వారిని నవ్వించుటలో ఏమాత్రం లోటు చేయలేదు. కాని పంచదార ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రోజుల్లో ఎప్పుడూ ఊర్ల వెంట తిరిగేవారు. ఇంటి పట్టున ఉండేవారే కాదు, అది ఆయనకు నచ్చలేదు. చివరికి ఆ ఫ్యాక్టరీ మూసివేశారు. అందువలన కొంత డబ్బు చేతికి వచ్చింది. దానితో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ వచ్చిన ధనాన్ని దుర్వ్యసనాలకు ఖర్చు చేసేవారు. రోత బ్రతుకు నుండి ఇంకా విడుదల రాలేదు. తన కుమారునికి ముగ్గురు కుమార్తెలు కలిగిన దైవజనునిగా చూడాలన్న తల్లి కోరిక ఇంకా నెరవేరలేదు. తల్లి ప్రార్థనతో తన భార్య ప్రార్థన కూడా తోడయింది. భర్త రోత బ్రతుకును మార్పుమంటూ రోధించింది. 1975 ఆగస్టు 15వ తారీఖు ఒక రిట్రీట్లో మురికి కూపంలో స్నేహితులతో సినిమాలు, షికార్లు, మద్యం, జూదం, అల్లరి చిల్లరి ఆటపాటలతో ఉంటున్న హీరోగారిని దేవుడు దర్శించారు. ఆ రోజు విన్న వాక్యం ఆయన హృదయంలో పనిచేయటం మొదలుపెట్టింది. ఇంతలో తన ప్రాణ స్నేహితుడు మరణించారు. ఆ మరణం ద్వారా ఈరోజు నీవు చనిపోతే ఏమవుతావు అనే ప్రశ్న ఆయన మనసును తులిచివేసింది. ఆ కలతతో నిద్రపట్టని పీటర్ సింగ్ గారితో దేవుని వాక్యం ద్వారా మాట్లాడారు. నీలోని రోత బ్రతుకును మార్చుకోమని హెచ్చరించారు. ఆ రోజు మోకరిల్లి కన్నీటితో తన పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టారు. ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అన్యాయాన్ని సహించలేదు. తన ఉద్యోగంలో లంచం ఇవ్వవలసి వచ్చినప్పుడు ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. కాని లంచం ఇవ్వలేదు. తన ధ్యాసను సేవ మీదకి మరల్చుకున్నారు. మొదట న్యూ లైఫ్ మినిస్ట్రీలో పనిచేశారు. అనంతరం ఎల్ఈఎఫ్, యుఈఎస్ఐ మొదలైన సంస్థలలో దేవుని సేవకునిగా పనిచేశారు. అంతేకాకుండా విజయవాడ నగరంలో ఈయు, ఎఫ్ఈఎస్జి సంస్థలను స్థాపించడానికి ఎంతో కృషి చేశారు. ఆయన తన తల్లి కోరికను నెరవేర్చుతున్న సమయంలో చక్కని పాట తన హృదయాంతరంగంలో నుండి వెళ్ళుబిగింది. రోత బ్రతుకును మార్చితివి, నీదు సుతినిగా చేసితివి అని గొంతెత్తి పాడారు. యవ్వనస్తులను హెచ్చరిస్తూ, నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒక్కసారి యోచించవా అనే ప్రశ్నతో వారిని ఆలోచింపచేశారు మా పాస్టర్ గారు. మా పాస్టర్ గారు అలనాడు ఆ పేతురు ఆత్మలను సంపాదించినట్లు ఈ పాట ద్వారా ఈ పీటర్ సింగ్ పేతురుగారు 70 మంది యవ్వనస్తులను మొదటిసారిగా దేవునిలోకి నడిపించారు. ఆయన గళం నుండి వెలువడిన పాటలు నిరాశ నిస్పృహలో ఉన్నవారికి మధురమైన తేనెధార్ల వంటివి, ఒంటరి జీవితాలకు వెలుగునిచ్చేవి,
అలసిన వేళల్లో సేద తీర్చేవి, కుటుంబం నుండి తిరస్కరించబడిన వారికి ఓదార్పునిచ్చేవి, శ్రమల సముద్రంలో నిలిచిన వారి జీవితాలకు చుక్కాని వంటివి. పాటలే దేవుని మాటలై ఆదరించేవి. ఆ బాధలో నుండి ఒక చిన్న ఆశాకిరణం వెలుగుచూసింది. దేవుని ప్రేరణతో 5 సభ్యులతో తన స్వగృహమందు సంఘాన్ని స్థాపించారు. మొదట సైకిల్పై సేవ మొదలైంది. గృహదర్శనాలు చేసి ఎంతో మందిని దేవునిలో బలపరిచారు. భార్య ఎలిజబెత్ దేవదర్శిని ప్రార్థన, తల్లి సంతోషమ్మ ప్రార్థన వృధా కాలేదు. తన 3 కుమార్తెలు తన భార్యతో సేవను కొనసాగించారు. సేవాభారంతో ముందుకు సాగుతున్న మా పాస్టర్ గారి జీవితంలో పెను తుఫాను చెలరేగింది. తన జీవిత భాగస్వామిని 4 క్యాన్సర్తో అకాల మృత్యువు ఆమెను కబళించింది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదుర్కొని నిలిచారు మాస్టర్ గారు. ఏనాడు వాక్యాన్ని చెడుగా బోధించలేదు, డబ్బుకు అమ్ముకోలేదు, దేవుని సంత వీధుల్లో నిలబెట్టలేదు. సేవ అభివృద్ధి చేసుకుంటాను, డబ్బు పంపండి అని ఎవరి ముందు చేయి చాచలేదు. ఎవరైనా వాక్యాన్ని పెడదారి పట్టిస్తే ఒప్పుకోలేదు, వారిని ఖండిస్తారు. వాక్యాన్ని సూటిగా తేటగా బోధిస్తారు. సవరదీసే ప్రసంగాలు ఎన్నడూ చెయ్యలేదు. అందుకే మా పాస్టర్ గారు కొందరికి గొంతులో వెలక్కాయగా మారారు. ఎవరు ఏమనుకున్నా నాకు బాధలేదు. కష్టపరిస్థితుల్లోనే తన కుమార్తెలైన సుజాత, శశిగారులకు వివాహాలు జరిగించారు. తన దైవదాసుడు ఒంటరిగా తన కాడి మోయుట సులువు కాదు అని తలంచిన దేవుడు తనకు మరొక భార్యను సిద్ధపరిచినట్లు తన స్వప్నంలో మాట్లాడారు. అదే స్వప్నం తనకు ఏర్పాటైన కాబోయే భార్య అయిన ఎల్వి ముస్తికతో కూడా మాట్లాడారు. ఇద్దరినీ కలపడానికి ఎలియాజర్లాగా ఒక దైవజనుని ఏర్పాటు చేశారు. చివరకు వారి వివాహం 1987 సంవత్సరంలో జరిగింది. అనంతరం చిన్న కుమార్తె సునీత వివాహం కూడా నూతన దంపతుల చేతుల మీదుగా జరిగించారు. ముస్సోరీలో తన సేవను ప్రారంభించారు. విగ్రహారాధికుల మధ్య వాక్యాన్ని చేతబట్టుకుని జ్యోతుల వలె వారిరువురూ ప్రకాశించారు. అవి నోరు లేని మోగబొమ్మలని, వాటి వలన ఏ ప్రయోజనం లేదని వారు గుర్తెరిగేలా చేశారు. వారి మధ్య ఎన్నో స్వస్థతలు జరిగించారు. ఈ పరిచర్యలో తన భార్య అయిన ఎల్వి వెన్నెముకగా నిలిచింది. మొదట సైకిల్పై ప్రారంభమైన వీరి సేవ ఇప్పుడు స్కూటర్పై సాగింది. భర్తతో కలిసి దేశం కాని దేశంలో తనకు సరిపడని వాతావరణంలో సేవ మొదలుపెట్టారు. నీవు నమ్మకంగా పనిచేస్తే నిన్ను ఆశీర్వదిస్తానన్న దేవుడిచ్చిన మాట మర్చిపోలేదు. సేవ విస్తారమయ్యింది. 5 సంఘస్థులు 30, 150 నుండి 500 మంది వరకు అభివృద్ధి చెందారు. అప్పుడు పూరిపాకలో ఉన్న సంఘం దేవుని దర్శనం ద్వారా గుణదల నుండి 1989 ప్రసాదం పాడుకు మార్చబడింది. ఇప్పుడు సంఘ సభ్యులు 500 పైగా ఉన్నారు. ఇక్కడ తన సేవతో పాటు ఆ గ్రామాన్ని కూడా వరల్డ్ విజన్ సంస్థ ద్వారా తన పెద్దల్లుని సహాయంతో ఎంతో అభివృద్ధి చేశారు. వారికి జీవనోపాధి కలిగించారు, మరుగుదొడ్డి నిర్మించారు, పక్కా ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. సమయం అసమయం అనక నిరాడంబరంగా సేవ చేశారు. మధ్యలో కొన్ని శ్రమలు. దేవుని వైపు చూశారు. తను కదిలినా మెదిలినా ఒక పాట. ఆ పాటలో ఆదరణను జోడించి వ్రాసేవారు. ఎలాంటి శ్రమలో ఉన్నా శోధనలో ఉన్నా మనసు నిండా ఒక పాట పాడితే చాలు, అన్ని బాధలు దూరమవుతాయి. మేము మా దైవజనుని మోషేతో పోల్చుకునేవారము. సాతాను పీడితులను ఆలయంలో ఉంచుకుని రాత్రి పగలు అని లేకుండా ప్రార్థన చేసి సాతానుపై విజయం పొందేవారు. అదే పట్టుదల ప్రార్థన సంఘానికి నేర్పించారు. క్యాన్సర్తో ఉన్నవారు స్వస్థత పొంది సజీవ సాక్ష్యంగా ఉన్నారు. మాటలు లేక కాళ్ళు చేతులు చచ్చుపడిపోయిన వ్యక్తిని ప్రార్థనతో స్వస్థపరిచి సజీవ సాక్ష్యంగా ఉంచారు మా అంకుల్. దేవుని కార్యాలను ఎన్నో రుచి చూశాం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంతో ఆలయానికి వచ్చి దైవజనుని ప్రార్థన ద్వారా
స్వస్థత మేలు పొంది సంఘంలో నిలిచిపోయిన వారే. ఆ బంధం ఎంతగా మారిందంటే, ఒక్క వారం ఆలయానికి రాకపోతే దిగులు వేసేది. మరుసటి వారం ఆలయానికి వచ్చి ఆయనతో కలిసి ప్రార్థనలో ఏకీభవించే వరకు బాధ తీరేది కాదు. అంతగా మా అంకుల్ గారిని మేము ప్రేమించాం. తన కుమార్తెలు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాళ్లుగా సంఘాన్ని ప్రేమించేవారు. ఈ సమయంలో తన రెండవ అల్లుడైన జాన్ మోజెస్ గారు తనకు అండగా నిలిచారు. తన చిన్న కుమార్తె, అల్లుడు ఆయన సేవను ప్రార్థనలో ఎత్తిపట్టేవారు. తన ఆఖరి కుమార్తె అయిన రూత్ కవిత తన ప్రాణంగా నిలిచింది. తను సేవ చేస్తూనే దేవుని సన్నిధికి చేరాలని కోరిక. 400కు పైగా పాటలు వ్రాశారు. ఒకదాన్ని మించినది మరొక పాట. అవి పాటలు కావండి బాబూ, పాటల రూపంలో ఉన్న దేవుని వాక్యం. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించగా వ్రాసిన పాటలండి. తప్పుడు సిద్ధాంతాలు బోధించేవారికి సింహస్వప్నం మా అయ్యగారు. సేవలోనే కాదండి, ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనిచ్చారు. వరద బాధితులకు ఆహారమిచ్చారు. బియ్యం, బట్టలు పంచిపెట్టారు. ఒరిస్సాలో చర్చీలు తగులబెట్టి పాస్టర్లను కొట్టి నిరాశ్రయులుగా నిలిపిన సమయంలో వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎందరికో ఆపరేషన్కు తన సహాయాన్ని అందించారు. వికలాంగులకు చక్రాల కుర్చీలను ఇచ్చారు. 1992లో తండ్రిని కోల్పోయి సమాజంలో హీనంగా చూస్తున్న పిల్లల్ని చూసి వారి గురించి ప్రార్థిస్తుండగా తన భార్య ఎల్వి గారు తన కోరిక వ్యక్తం చేసింది. అనాథ పిల్లలకు వసతి గృహం నిర్మించాలని కోరింది. తన ప్రార్థనకు ప్రతిఫలం దొరికిందననుకుని మా పాస్టర్ గారు దానికి తను నిర్ణయించుకునిన బేతని చిల్డ్రన్ హోమ్ అని పేరు పెట్టాలని నిర్ణయించారు. చివరికది 1992లో రూపకల్పన జరిగింది. దాని ద్వారా సంవత్సరంలో 70 మంది అనాథ పిల్లలు ఆశ్రయం పొందారు. వీరికి ఆ దంపతులిద్దరూ తల్లిదండ్రులైనారు. వారికి విద్యాబోధన జరిగించారు. వారు బయటకు వెళ్లి బాధపడడం ఇష్టంలేక వారి కోసం పాఠశాలను నిర్మించారు. వారికి వివాహాలు జరిగించారు. వారి చేత సంఘాలను నిర్మించారు. సేవ విస్తారమయ్యింది. చిన్న చిన్న సంఘాలు ఏర్పడినాయి. కొందరు గవర్నమెంట్ ఉద్యోగులయ్యారు. లంబాడీ వేషం వేసిన మా అయ్యగారికి ఒక చక్కని తలంపు వచ్చింది. లంబాడీ తండాలకు దేవుడు అవసరం లేదా అనే కోరిక బలంగా నాటుకుంది. వారిలో ఒకరైనారు. అక్కడ కూడా సంఘం స్థాపించారు. అలాగే 100 మందికి చేయూతనిచ్చారు. ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రోత్సహించి బలపరిచారు మా అమ్మగారైన ఎల్వి గారు. తన కోరిక ప్రకారం సేవ చేస్తూనే ఒక కాటేజీ మీటింగ్లో తన గుండె పనిచేయకపోగా రమేష్ ఆసుపత్రికి తరలించారు. అప్పుడు సంఘం గొల్లుమన్నారు. దేవుడు దర్శించి ఆయుష్ను పొడిగించారు. సంఘ సంతోషాలలోనూ దుఃఖంలోనూ ఆయన భాగం పంచుకున్నారు. యూత్ పిల్లలతో సరదాగా గడిపారు. సండే స్కూల్ పిల్లలతోనూ సరదాగా గడిపేవారు. వారి సంతోషం కోసం మా అయ్యగారు మ్యూజిషియన్గా కూడా మారారు. ఆత్మీయంగా బలపరిచారు. ప్రతివారం బాప్తిస్మాలతో పచ్చగా ఎదుగుతున్న ఈ తోటలో ఒక విషాదం చోటు చేసుకుంది. ఇది దేవుని చిత్తం. ఒక్కసారే దైవజనుని తీసివేస్తే సంఘం దారి తప్పిన గొర్రెల్లా చెదిరిపోతారని, వారు తట్టుకోలేరని దేవునికి తెలుసు. అందుకే 1 సంవత్సరకాలం అనారోగ్య పరిస్థితిలో ఉంచారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో సంఘం ఎలా నడుచుకోవాలి, వారికున్న బాధ్యతలను తెలియచేయాలని ఒక ప్రణాళికను వేశారు. ఇది ఆదిలోనే పీటర్ సింగార్ని తల్లి గర్భంలో నిర్మించక మునిపే వేసిన ప్రణాళిక. మా దైవజనులు మా కళ్ల ముందు లేకున్నా ఆయన అస్వస్థతతో ఉన్నారు. ఆయన మరలా సేవ చేయాలి అనే ఆరాటంలో కన్నీటి ప్రార్థనలు చేశాం. సంఘం ప్రార్థనలో బలపడింది. వాక్యం బోధించడంలో బలపడింది. దైవజనులు ఉన్నప్పుడు సంఘం ఎలా నడపబడిందో అలాగే సంఘ కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. ప్రార్థించుట యందు
సహవాసంగా కూడుకొనుటయందు రొట్టె విరుచుటయందు బలపడినాము. ఈ కష్టంలో భార్యా పిల్లలు సంఘం కూడా ఆయనను ప్రేమించి ఆదరించి పరిచర్య చేసి అరమరికలు లేని ప్రేమను చూపారు. ఆయన బాగుపడాలి దేవుడా, మా దైవజనుని మాకు తిరిగి ఇవ్వు అని ప్రార్థిస్తున్న సమయంలో హఠాత్తుగా ఒక వార్త, దైవజనులు ఇక లేరు అనే వార్తతో 500 మంది గుండె చప్పుడు ఒక్కసారిగా ఆగినంత పనైంది. బాధాతప్త హృదయాలతో మూగబోయిన గొంతులతో సంఘం అంతా ఒక్కసారి కుప్పకూలిపోయింది. ఏరి మా దైవజనులు, మా బాధలు పంచుకునేందుకు ఇహలోకంలో మాకు దిక్కేది అనే వేదనతో దిక్కుతోచిన స్థితిలో మరలా మా దైవజనుని మేము చూడలేమని నిద్రాహారాలు మాని ఆయననే చూస్తూ కూర్చున్నాం. ఒక్కరైనా ఇంటికి పోలేదు, కంటిమీద కునుకులేదు. 500 మంది సంఘ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ ఆయన చుట్టుముట్టి గొల్లుమని ఏడ్చారు. విషాదవదనంతో అయ్యగారి మాటలు పాటలు గుర్తు చేసుకుంటూ బోరున ఏడ్చారు. ఇక తిరిగి రారని తెలిసి ఒకనాడు ఆయనను కలుసుకుంటామనే నిరీక్షణను మిగుల్చుకున్నారు. భర్త లేరు, ఇక నా జీవితం ఏంటి అనే బాధ ఒకవైపు, ఈ సంఘాన్ని ఎలా నడిపించాలి అనే వేదన మరొకవైపు, నేను నా కుమార్తె ఒంటరి వారం అయ్యాం అనే తలంపు మరొకవైపు, నా భర్త నాకు అప్పగించిన ఈ 70 మంది అనాథ పిల్లల్ని ఎలా ఆదరించాలి అనే హృదయవేదన చూపర్లను కలపెట్టింది. అయ్యో, ఎల్వి అమ్మగారు ఆయన లేకుండా ఎలా బ్రతుకుతారు? ఆయన లేకుండా ఒక్క క్షణం ఉండలేరు, ఏం చేస్తారు అనే బాధతో సంఘం గొల్లుమన్నారు. ఆయన అంతిమ యాత్రలో అందరూ పాల్గొనాలి అనే కోరిక పనులు మానుకుని అందరూ తమ దైవజనుని అంతిమ యాత్రలో పాల్గొనేలా చేసింది. పాటలు పాడుతూ వెళ్తున్న ఆ అంతిమ యాత్రను చూసిన వారు, క్రైస్తవులు మరణాన్ని ఇంత ఆనందంగా స్వీకరిస్తారా, ఏమిటి వీళ్ల నిరీక్షణ అనే విధంగా సమాధుల తోట వరకు కాలినడకను చేరుకుని దైవజనునిపై తమకున్న ప్రేమను వెల్లడి చేశారు. దేవుని మాటలు నెరవేరునట్లు నరుడు మంటి నుండి తీయబడినాడు గనుక తిరిగి మన్నే పోవుదురు అనే మాటలను నెరవేర్చారు. గుప్పెడు మన్నుతో పూలతో అంతిమ వీక్కోలు పలికారు. కాని ఇది నిజం, మా దైవజనులు దేవుని సన్నిధికి వెళ్లినా ఆయన ప్రార్థనలో బాగుపడిన సజీవ సాక్ష్యాలు మా ముందు నిలిచే ఉన్నాయి. దేవుని రాకడను గుర్చిన బోధలు, ప్రపంచ వ్యాప్తంగా నెరవేరుతున్న బైబిల్ వాక్యాలను సాక్ష్యాధారాలతో మాకు కళ్లకు కట్టినట్లు చూపించిన ఆయన బోధలు, ఆయన వ్రాసిన పాటలు ఇంకా ఆయనను సజీవునిగా మా మదిలో నిలిపాయి. మా ఆత్మీయ తండ్రి భౌతికంగా మరణించిన మా హృదయాల్లో, మా మనసుల్లో, మా తలంపుల్లో ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉంటారు. శృంగార నగరంలో ఆ బంగారు వీధులలో దేవునితో కలిసి సంచరిస్తున్న మా నాన్నగారిని మేము చూసే వరకు ఆయన మాకు విడిచి వెళ్లిన ఈ సేవని ఇదే విధంగా కొనసాగిస్తాము.